శ్రీకాకుళం పట్టణంలో పట్టపగలే దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. సూర్యమహల్ కూడల నుండి పెద్దపాడు వెళ్లే మార్గంలో సౌతన్య షాపింగ్ మాల్ సమీపంలో భార్య భర్తలు బండిపై వెళ్తుండగా భారీ మెడ నుండి నల్లపూసల దండను దుండగులు తెంపుకెళ్లారు. బాధితులు శ్రీకాకుళం పట్టణం మేదర వీధికి చెందిన భోగి లక్ష్మణరావు దంపతులుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు కలిసి బండిపై వెళ్తున్నాం అండి. వెనకాల వచ్చి రాశారు కేకలు వేస్తున్నాం. ఏట బండి గుద్దేసిందేమో అనుకుని నేను ఎలా చూస్తున్నాను. ఈరోజు పోలీసు తప్పి ఇద్దరు ప్రధాన అయిపోయారు. నేను మా వాళ్ళు చూస్తే ఒక పని నలపసలు తాగడం పుస్తుంటాడు, రెండు ప్యాంట్లు పుస్తుంటాడు. చిన్న చిన్న అన్ని తొలగ ఉంటాయి. మీ పేరు చెప్పండి. నా పేరు భోగి లక్ష్మణరావు అండి. మా మిస్సెస్ రాధాకుమారి అండి.